నెల్లూరు జిల్లా వింజమూరులోని డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో ఏరియా కోఆర్డినేటర్ శేషారెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏరియా పరిధిలోని సీతారాంపురం, ఉదయగిరి, దొత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు, మర్రిపాడు మండలాల సీసీలు, ఏపీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన రుణాలు ఏ మేరకు వసూలు చేశారని, ఇంకా రావాల్సిన బకాయిలు ఎంత ఉన్నది అని వివరాలు స్వీకరించారు. శ్రీనిధి ద్వారా సంఘాలకు ఇవ్వవలసిన రుణాలు ఏ విధంగా ఇస్తున్నారని, వాటిని దరఖాస్తులు స్వీకరిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉన్నతికి సంబంధించి రుణాలు ఇచ్చేందుకు ఏ విధంగా సమాయత్తమవుతున్నట్లు ఆయన అడిగారు. రుణాలు రికవరీలో ముందున్న ఉదయగిరి మండల సిబ్బందిని ఆయన అభినందించారు. అన్ని మండలాల్లో సిబ్బంది కష్టపడి పనిచేసి రుణాలను 100% వసూలు చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన సున్నా వడ్డీ రుణాలు, ఉన్నతి రుణాలు వారికి అందేలా కృషి చేయాలన్నారు. ప్రతి బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేసి రావాల్సిన రుణాల గురించి వివరించి వసూలు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏపీఎం శ్రీనివాసరావు, 5 మండలాల ఏపీఎంలు, సీసీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయగిరి ఏరియా సంబంధించిన వైఎస్ఆర్ ప్రాంతపదం సిబ్బందితో ప్రతి నెల జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సమీక్షలో ముఖ్యంగా సామాజిక పెట్టుబడి నిధి కింద గత దశాబ్ద కాలం క్రితం వచ్చినటువంటి రుణాలని తిరిగి సకాలంలో వసూలు చేయాలనేదానికి గ్రామ స్థాయిలో ఉండే సీసీలు, వీఓఏతో ప్లాన్ చేయించి వాళ్ళని కూడా ప్రతి బుధవారం ఒక డ్రైవ్ లాగా ప్రతి బుధవారం రికవరీ క్యాంపు నిర్వహించి అక్కడ రుణాలు రికవరీ చేయించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. గత నెలలో మాకు ఇచ్చినటువంటి మా ఏరియాకు సంబంధించి, ఉదయగిరి ఏరియాకు సంబంధించినటువంటి టార్గెట్ని 100% పూర్తి చేయడం జరిగింది. చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాము. దాంతో కూడా మా సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఈ నెలలో కూడా ఇచ్చినటువంటి లక్ష్యాలని పూర్తి చేయడానికి ప్రణాళికలు చేసుకొని ప్రతి బుధవారం గ్రామ సంఘంలో ఉండే పదాధికారులు అయితేనేమి, వీఓఏలు, సీసీలు, అదేవిధంగా ఏటీఎంస్ అందరూ కలిసి టీంలుగా వెళ్ళి అక్కడ రుణాల వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీనిధి వసూలు కానీ, ఉన్నతికి సంబంధించిన వసూల్లో కూడా ప్రథమ స్థానంలో ఉండడానికి, ఎన్పిఏ లేకుండా ఉండడానికి మా సిబ్బంది అందరూ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా ఈ సంవత్సరం రుణాలు ఇవ్వడానికి కూడా శ్రీనిధిలో అప్లికేషన్స్ అన్ని పూర్తి చేసుకొని మార్చి లోపు పూర్తిగా అందరికీ గ్రామ స్థాయిలో అర్హులైన అందరికీ కూడా రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నతికి సంబంధించి ఇంట్రెస్ట్ లేని లోన్లు, ఉన్నతికి సంబంధించిన లోన్స్ కూడా మనము ఎస్సీ ఎస్టీలకి ఈ మన వైఎస్ఆర్ ప్రాంత పదం ద్వారా ఇప్పించడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్ లింకేజీ, తర్వాత సున్నా వడ్డీ, ప్రభుత్వం నుంచి వచ్చిన సున్నా వడ్డీని కూడా అన్ని గ్రూపులకి సకాలంలో అందించేటట్టుగా, ఏ ఒక్క అర్హులైన గ్రూపులు కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి మనము చేస్తున్నాం. అదేవిధంగా సంఘ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి, సంఘంలో సంఘాల పనితీరు ఏ విధంగా ఉంది, గ్రేడింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం సమీక్షించుకొని రాబోయే రోజుల్లో అన్ని సంఘాలు కూడా మంచి గ్రేడింగ్లో ఉండేటట్టుగా చూసుకొని, రికవరీలు 100% వచ్చినట్టుగా చూసుకొని, ఈ వైఎస్ఆర్ ప్రాతిపదానికి సంబంధించిన ద్వారా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా బాగా అమలయ్యి మంచి అన్ని విషయాల్లో ప్రథమ స్థానం ఉండడానికి మా సిబ్బంది అందరూ కృషి చేయడానికి ఈరోజు మేము సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.